మొదటి ప్రెస్ మీట్ మీ ద్వారా కోదాడ నియోజకవర్గ ఓటర్స్ కానీ కోదాడలో ఉన్న ఇతర అందరికీ కానీ క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వడానికి మీ అందరితో నేను ఈరోజు మేమందరం పెద్దలం మీతో మాట్లాడదాం అనుకున్నాం. ఒకటి, మొదటిగా ఇంత పెద్ద ఎత్తు ఇంత పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోనే పెద్ద మెజారిటీ 58,192 ఓట్లు అయితే ఓట్ షేర్ పరంగా చూసుకుంటే ఓల్డ్ ఓట్స్ చూసి అందులో ఓట్ షేర్ ఎంత వచ్చిందంటే అది కూడా 60.20 వచ్చింది. దాదాపు 61% మనకు ఓట్ షేర్ కూడా యావత్ రాష్ట్రంలోనే వచ్చింది. అంటే అందరు ఇండివిజువల్స్ కంటే మన కోదాడ నుంచి మనకు ఓట్ షేర్లో ఫస్ట్ మనదే వచ్చింది యావత్ రాష్ట్రంలో కూడా. సో దానికి కూడా నేను అదొక రికార్డే, అంటే ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకు కూడా రాని ఓట్ షేర్ మనకు వచ్చింది కాబట్టి అది నేను చాలా, నా పేరు అక్కడ ఉంది కాబట్టి నేను మీ అందరి తరఫున పెద్దలందరూ నా దిక్కు నిలబడ్డందుకు, కోదాడ ప్రజలు ఓటర్స్ అందరూ నా దిక్కు నిలబడ్డందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు మరి ఎన్నో ఆశలతో పెద్దలందరూ మాట్లాడినారు, గత పాలకులు కానీ గత 5 ఏళ్ళుగా, మరి గవర్నమెంట్ ఏమో గత 10 ఏళ్ళుగా మనని సామాన్య ప్రజలని పథకాల విషయంగా కానీ వ్యక్తిగతంగా ఇక్కడ గత 5 ఏళ్ళుగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టట్లో కానీ సామాన్యులను కానీ ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ అన్ని రంగాల్లో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిన పాలన ఇప్పుడు ఈ రోజుతో అంతమవుతుందని కూడా మీ ద్వారా నేను అందరికీ కూడా మెసేజ్ చేస్తాను. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు చంద్రరావు గారు మరి అందరు వచ్చి ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తిని గెలిపించాలి అని వచ్చింది ఒకే ఒక ఆలోచన. బాబు గారు చెప్పినట్టు నీతిగా ప్రజాప్రతినిధి అంటే ఒకసారి ఎంపిక అయినాక ప్రతి ఒక్క పౌరుడిని చూసుకునే బాధ్యత ఆ ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా నాకు ప్రతి ఒక్కరి బాధ్యత నా మీద కూడా ఉంటుంది, నాతో పాటు పెద్దలందరూ కూడా ఈ జట్టున ఉన్నారు కాబట్టి నాకెంతో శక్తి ధైర్యము, వారికి ఉన్న అనుభవం కానీ వారికి ఉన్న ఆలోచన విధానం కానీ వారందరూ కూడా నాకు మద్దతు ప్రకటించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరి మట్టి కానీ శాండ్ కానీ ఇతరతర చిన్న ఎవరైతే మామూళ్ళు ఉపజెప్తారో అవి కూడా మొన్నటి నుంచి గతమైనవి, బహుశా 2 రోజుల నుంచి అందరూ కూడా ప్రజలు కొంచెం ఊపిరి తీసుకొని మంచిగా వాళ్ళది వాళ్ళ పనులు చేసుకోవచ్చు, వృత్తులను కొనసాగవచ్చు అని కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. మరి పాటు పెద్దలందరూ వచ్చిండ్రు కాబట్టి ముందు మేమందరం కూడా వారు కూడా మద్దతు ప్రకటించారు. ప్రతి గ్రామంలో ఒక కమిటీ వేసుకొని అక్కడ ఏ ఉన్నా సరే నిధులైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా దా ఆ గ్రామానికి సంబంధించి ఏది ఉన్నా సరే మేమందరం ఒక టీమ్గా వర్క్ చేస్తాము. అండ్ వచ్చే 5 ఏళ్ళ వరకు గోదావరి ప్రజలకి మీ అందరికీ ఒక ఒక మంచి పాలన అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి ఒక ఆర్కిటెక్ట్గా కోదాడ నియోజకవర్గం బోర్డర్లో ఫస్ట్ ఊరు కాబట్టి ఆంధ్ర నుంచి వస్తే 2014లో ఆ రోజు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని నేను అనుకుని ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి చేసి పెట్టుకున్నా ఆ రోజు. కానీ ఆ రోజు ప్రభుత్వం రాలేదు కాబట్టి అది అట్లాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ బయటికి తీసి ఒక ఎవరైనా ఆంధ్ర నుంచి రాగానే కోదాడంటే ఇట్లుంటుందా అనే మార్క్ తీసుకురావాలని నాకు పర్సనల్గా అజెండా ఉంది. అది కూడా నేను మీ అందరి సహకారంతో, పెద్దలందరూ ఉన్నారు నాయబడి అందరి సహకారంతో వాళ్ళ ఐడియాస్ తీసుకొని ఎట్లా ముందుకు పోవాలని చేస్తాము. మరి మీడియా మిత్రులందరికీ కూడా మీకు కూడా స్వేచ్ఛగా ఉంటుంది, మిమ్మల్ని కూడా ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవ్వరు దీనికి బలైనా కూడా ఇక ముందు నుంచి మాత్రం ఎవరికి ఉండదు. నిజమైన వార్తలు రిపోర్ట్ చేయండి, నో ప్రాబ్లం, మేమేం బెదరం, తప్పు చేస్తే మా వార్తలు పెట్టండి, దాంట్లో మాకేమీ లేదు. దట్ ఈస్ హౌ అ డెమోక్రటిక్ ఇండియా షుడ్ ఫంక్షన్.
అలాగే డెమోక్రటిక్ ఇండియా కావాలి మనందరికీ. మనం కూడా కోరుకుంటున్నాం. నిరుద్యోగులు కానీ, స్టూడెంట్స్ కానీ, మహిళలు పెద్ద ఎత్తున కానీ, మరి ఎంప్లాయీస్ ఉద్యోగం చేసుకునే వాళ్ళందరూ కూడా, అందరు కూడా బయటికి వచ్చి వారు వారు కష్టం చేసి పని చేసిండ్రు కాబట్టి ఈరోజు చంద్రరావు గారు అన్నట్టు ఇంత పెద్ద సంఖ్యలో ఆ మెజారిటీ బయటపడ్డది. వాళ్ళ మనసులో ఉన్నది ఎవరైనా ప్రశాంతత, నీతి నిజాయితీతో ఒక క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కోరుకుంటారు కాబట్టి, ప్రజలు కూడా సైలెంట్గా కూడా ఓట్ చేస్తున్నారు కాబట్టి, మరి వాళ్ళ నమ్మకం కూడా నేను తప్పకుండా కాపాడుకుంటానని నేను మీ అందరికీ, మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నాను. జై హింద్ జై హింద్. తెలుగుదేశం మిత్రులు, మరి ప్రత్యేకంగా ముదిరాజ్ సంఘం కూడా తిరిగినారు ప్రతి ఎలక్షన్లో. ఉస్మానియా నుంచి నిరుద్యోగ సంఘం కూడా, వాళ్ళు కూడా ఒక బస్సు వేసుకొని ప్రతి దగ్గర తిరిగిండ్రు. మాకు చెప్పకుండా సైలెంట్ గా ఓటింగ్ చేసి తిరిగి వాళ్ళంతా వాళ్ళు ఓట్లు చేసిన ఎందరో ఎంప్లాయీస్ ఉన్నారు. మరి అన్ని భాగాలు. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్, కులం అనేది ఒక మెయిన్. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఒక కులం తీసుకొని తను మెయిన్ గా అదే పాయింట్ చెప్పి వెళ్ళారు. అది చాలా చాలా బాధాకరం. ఒక దిక్కు అంబేద్కర్ గారు మనం చెప్పేది ఏంటి, కులాలనే మర్చిపోవాలని చెప్తుంటే, మళ్ళీ ఈ రోజు 2023 లో కూడా కులాలను లేపి దాని మీద మీరు ఓట్స్ ఆడుకునేది అనేది చాలా బాధాకరం. కానీ కోదాడ్ నియోజకవర్గ ప్రజలు మాత్రము దానికి అతీతంగా బయటకు వచ్చి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి నేను చేతులు ఎత్తి వారికి, కోదాడ్లో కుల కార్డు మాత్రం పని చేయలేదు. మంచితనము చెడు రెండే విషయాలు కోదాడ్ ప్రజలు వారి విషయం మంచిగా బయట పెట్టినారు. చాలా ప్రశాంతంగా కూడా చేసిండ్రు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నాకు మద్దతు పలికిన పెద్దలందరికీ కూడా నా తరఫున, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు మీ అందరి ముందరికి.